హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నీ దాము బాలస్సార్ అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. కడపలోని మైలవరంలోని డాడీ హోమ్ అనే ఒక అనాథాశ్రమ నిర్వాహకుడు చనిపోవడం జరిగింది సార్. సో మొదట అనుమానాస్పద మృతి అని అనుకున్నారు, కాకపోతే ఇప్పుడు ఇది హత్యగా తేలింది. అసలు ఆయన్ని హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఇలా జరిగింది సార్? యాక్చువల్గా ఇది జమ్మల మడుగు దగ్గర ఉంటుంది మైలవరం. మైలవరంలో డాడీ హోమ్ అని ఒక అనాథాశ్రయం, దాదాపు 100-150 మంది పిల్లలు ఉంటారు. అంటే వికలాంగులు కావచ్చు, లేకపోతే మానసికంగా ఇబ్బంది పడే పిల్లలు కావచ్చు, అనాథ పిల్లలు కావచ్చు, ఇలా రకరకాల అనాథ పిల్లల్ని, తర్వాత వృద్ధుల్ని అక్కడ చూసుకుంటున్నారు అన్నమాట. యాక్చువల్గా ఈయన పేరు నల్లదిమ్ము రాజారెడ్డి. ఈయన అది వచ్చి రాజుపాలెం, అక్కడ కడప జిల్లాలో. ఈయన 20 ఏళ్ళకి ముందు ఇటు వచ్చేసాడు మైలవరం. వచ్చి ఈయన ఒక కొంతకాలం చర్చి ఫాదర్గా పనిచేశారు. చర్చి ఫాదర్గా ఉన్నప్పుడు ఈ అనాథ పిల్లలు, అనాథ వృద్ధులు వీళ్ళని చూసి ఆయన కొంత చెలించిపోయారు. చెలించిపోయి మనం ఏదన్నా చేయాలి వీళ్ళ కోసం అని చెప్పి తనకి ఉన్న పూర్వీకులు ఇచ్చిన కొంత ఆస్తి అది ఉంటే దాన్ని అంతా అమ్మేసి ఇక్కడ ఒక అనాథాశ్రయం పెట్టాడు. దాని తర్వాత ఇది అనాథాశ్రయం పెడితే సరిపోదు, ఇటువంటి అనాథ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ప్రొద్దుటూరు శివార్లలో పూజా ఇంటర్నేషనల్ పూజా చిల్డ్రన్ స్కూల్ అని 2 ఇన్స్టిట్యూట్లు పెట్టాడు. ఈ పూజా ఎవరంటే ఈయనకి రైల్వే కోడూరు రైల్వే స్టేషన్లో ఒక నెలల పాప దొరికిందనమాట, అనాథ పాప. ఆ పాపను తెచ్చి అతను పెంచుకున్నాడు. పెంచుకొని ఆ పాప పేరుతో ఈ స్కూలు, ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ చిల్డ్రన్ స్కూల్ ఈ రెండు పెట్టి వీళ్ళకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఆయన ఆశయం అనమాట. అలా 100 మందిని ఆయన తయారు చేశాడు. యాక్చువల్గా ఈయన దగ్గర చదువుకున్న వాళ్ళు ఇంటర్నేషనల్ కూడా, జర్మనీ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇటు వేరే దేశాలకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలా 100,000 మందిని ఆయన తయారు చేసి ఎడ్యుకేషన్ ఇచ్చి, ఒకవేళ వాళ్ళు పెళ్ళిళ్ళు చేయమని ఈయన అడిగితే అది కూడా పెళ్ళిళ్ళు చేసి అవన్నీ చేసేవాడు అనమాట. అట్లా అందరూ కూడా ఈయన్ని డాడీ అని పిలుస్తారు, నాన్న అని పిలుస్తారు. అందుకని డాడీ హోమ్ అని పెట్టాడనమాట. సో ఈయన పెళ్ళి చేసుకోలేదు, పిల్లలు లేరు. సో వీళ్ళ తమ్ముడు, వాళ్ళ తమ్ముడు భార్య, వీళ్ళ తమ్ముడు పేరు శ్రీధర్ రెడ్డి, వాళ్ళ తమ్ముడు భార్య లక్ష్మీ ప్రసన్న, వాళ్ళని కూడా ఈ స్కూళ్ళల్లోనే ఉంచి వాళ్ళకు కూడా మంచి పదవులు ఇచ్చాడు. ఈ స్కూలు ఇంటర్నేషనల్ స్కూల్కి సీఈఓగా లక్ష్మీ ప్రసన్ననే ఉంటున్నారన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే ఈయన తదనంతరం కూడా ఇది జరగాలని చెప్పి వాళ్ళ ఊర్లో ఈయనకి వాళ్ళ తల్లిదండ్రులు ఈ మధ్య చనిపోతే ఈయన వాటా ఇల్లు, కొంత భూమి వస్తే దాన్ని కూడా అమ్మేసి ఈ ఒక రాజా ఫౌండేషన్ అనే ట్రస్ట్ పేరుతోనే ఈ స్కూల్స్ నడుస్తుంది. సో ఆ ట్రస్ట్కి మొత్తం ఆస్తులన్నీ కూడా రిజిస్టర్ చేసేయాలనే ప్లాన్లో ఉన్నాడనమాట. ఇది తెలిసి తమ్ముడు భార్య లక్ష్మీ ప్రసన్న వీళ్ళు ఆయనతో గొడవ వేసుకున్నారు. ఇలా మీరు మొత్తం ఆస్తులు ఎందుకు ఇచ్చేస్తారు, మాకు పిల్లలు ఉండారు కదా, మాకు ఇవ్వచ్చు కదా మీరు అని. ఈయన ఏంటంటే మీకోసం కాదు కదా ఇది, నేను ఇది అందరికీ పేదవాళ్ళకి అనాథలకి ఉపయోగపడే పని చేస్తున్నాను, మీకు మీరు బాగానే ఉన్నారు కదా, మీకు ఆస్తులు ఉన్నాయి, మీరు కంఫర్టబుల్గా ఉన్నారు, మీరు దీన్ని చూసుకుంటున్నారు, మీకు ఇక్కడ నుంచి జీతం వస్తుంది అని ఈయన ఆర్గ్యూ చేస్తున్నాడు. వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళకేంటంటే ఇది బాగా డెవలప్ అయ్యేసరికి వాల్యూ పెరిగిపోయింది, కోట్ల రూపాయల్లో వాల్యూలోకి వెళ్ళిపోయింది ఇది. ఎందుకంటే ఆ ఏరియా డెవలప్ అయిపోయింది. దానికి ఒకనొక కారణం ఈయన ఇన్స్టిట్యూట్స్ కూడా, అక్కడ ఇన్స్టిట్యూట్స్ ఎప్పుడైతే వచ్చాయో అవి రోడ్డు పడ్డము అవన్నీ, దాంతో ల్యాండ్స్కి వాల్యూ పెరిగింది. దాంతో ఇది దాదాపు 30-40 ఎకరాలు విస్తీర్ణంలో ఉంది. సో ఈ కోట్లు, 100 కోట్లు 150 కోట్లకి వెళ్ళిపోయింది. సో ఇంత డబ్బుల్ని, ఇంత ఆస్తిని ఈయన అనాథలకి రాసి చేస్తున్నాం అంటే వాళ్ళకి జీర్ణం కాలేదు, డైజెస్ట్ కాలేదు. మనకి మన పిల్లలకి కావాలి అన్న దీంతో వాళ్ళు గొడవ చేస్తున్నారు. అయితే ఈయన అడమెంట్గా ఉన్నాడు, ఎందుకంటే ఇది దైవ కార్యము, నేను దేనికి అంకితమయ్యాను అని గట్టిగా కూర్చున్నాడు ఆయన. దాంతో ఈయన్ని చంపితే కానీ మనకి మనం అనుకున్న గోలు నెరవేరదు అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే 10 రోజుల ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఈయన్ని చంపి దీన్ని నేచురల్ డెత్ లాగా ఎలా చూపించాలి అనేది ప్లాన్ వేసుకుని
వీళ్ళు ఏం చేశారంటే కిరాయికి వీళ్ళిద్దరి వల్లే కాదేమో అని భయపడి కిరాయికి ఒక ముగ్గురిని మాట్లాడుకున్నారు. మాట్లాడుకొని ఒక డాక్టర్ ఫ్రెండ్ ఉంటే ఆయనకు కూడా ముందే విషయం చెప్పి ఆయనతో కూడా రెడీగా ఉన్నారు. అంటే ఎలా చంపాలి, చంపిన తర్వాత దాన్ని ఎలాగా నేచురల్గా జరిగినట్టుగా ఆయన మామూలుగా చనిపోయినట్టుగా ఎలా చూపించాలి, ఇదంతా కూడా పక్కా పథకం వేసుకున్నారు. వేసుకొని ఏం చేశారంటే యాక్చువల్గా ఈ పూజ ఇంటర్నేషనల్ స్కూల్లోనే ఆయన ఉంటారనమాట, ఒక రూమ్లో ఆయన ఉంటారు. సో అక్కడ దాదాపు 57 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి స్కూల్లో. అందుకని అక్కడ ఈయన బయటికి ఎక్కడ పిలిపించాలంటే కష్టం కాబట్టి స్కూల్ ఆవరణలోనే చేయాలి ఈ అని అనుకున్నారు. అనుకొని ఈ సీసీటీవీలో మనం కనబడతామని చెప్పి మొత్తం ఆ రోజు పవర్ కట్ చేశారు. ఫస్ట్ పవర్ కట్ చేసేసి సీసీటీవీలు పనిచేయకుండా చూసుకున్నారు. సో సీసీటీవీలు కనెక్షన్ పోయినాక ఈయనకి ఫోన్ చేశారు, ఇట్లా బయటికి రా, బయట ఉన్నాము, కొంచెం మాట్లాడాలంటే ఈయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చినాక మళ్ళీ ఇష్యూ ఓపెన్ చేశారు ఆస్తి గురించి. దాంతో ఆయన కోపంగా ఆయన గొడవ వేసుకున్నారు. సో ఆ గొడవలో నుంచి ఆయన్ని ఏం చేశారంటే గట్టిగా కిందకు పడేసి నొక్కి పట్టి ముక్కులు అవన్నీ నొక్కి పట్టేసి ఊపిరి ఆడకుండా చేసి 5 మంది కలిసి చంపేశారు. చంపేసిన తర్వాత హడావిడి చేసి ఈయనకి ఆరోగ్యం బాగాలేదు, మేము ఇట్లా మాట్లాడవచ్చాము, సడన్గా పడిపోయారని చెప్పి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో వీళ్ళ ఫ్రెండే డాక్టర్ వీరేంద్రనాథ్ అని ఉన్నాడు, ఆయన వీరేంద్రనాథ్ రెడ్డి, ఆయన చూసి ఆల్రెడీ చనిపోయినాడని చెప్పారు. దీన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేయాల్సి ఉంటే మామూలుగా పోస్ట్ మార్టంలో ఇంకొక డాక్టర్ చేసేవాడు, ఆ రోజు ఆయన లేడని చెప్పి ఈ వీరేంద్రనాథే పోస్ట్ మార్టం ముగించి ఇది గుండె నొప్పితో చనిపోయాడని సర్టిఫికేట్ ఇచ్చేశారు. సరే వీళ్ళు ఆ సర్టిఫికేట్ తీసుకుని ఆల్రెడీ పోలీసులు వచ్చారు, పోలీసులకు కూడా చూపించారు. ఇది పోలీసులు కూడా ఇది అనుమానాస్పద మృతి కింద 174 సిఆర్పీసీ కింద నోట్ చేసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు శవాన్ని పూర్తి చేశారు. అయితే ఇక్కడ పనిచేసే పీఈటీ ఉన్నారు, ఆయనకి డౌట్ వచ్చింది, ఏదో సంథింగ్ వీళ్ళ గొడవలో ఆయనకు కొంత ఐడియా ఉందన్నమాట. ఆయన పోలీసులకు చెప్పాడు, సార్ మీరు దీన్ని సరిగ్గా పరిశీలించలేదు, మీరు కొంచెం దర్యాప్తు చేయండి సార్, ఏదో ప్రాబ్లం అనిపిస్తుంది అనేసరికి డౌట్ వచ్చేసింది. దాంతో ఎస్పీ స్థాయి ఎస్పీకి కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఎస్పీ పోలీస్ అధికారులను మీరెందుకు అన్ని యాంగిల్లో దర్యాప్తు చేయకముందే శవాన్ని పూడ్చేదానికి అనుమతించారని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడారు. దాంతో మళ్ళీ ఆ శవాన్ని తీసుకొచ్చి తవ్వి బయటికి తీసి రీపోస్ట్ మార్టం చేయించారు. ప్రాపర్గా వీడియో తీసి అన్నీ చేశారు. తీస్తున్నప్పుడు అది క్లియర్గా ఇది సఫోకేషన్ వల్ల చనిపోయినారు, బాడీ మీద కూడా అక్కడక్కడ 2-3 దెబ్బలు ఉన్నాయని చెప్పారు. సో ఇప్పుడు దాంతో పోలీసులు ఏం చేశారంటే ఈ 5 మంది వీళ్ళిద్దరూ అంటే తమ్ముడు శ్రీధర్ రెడ్డి, మరదలు లక్ష్మీప్రసన్న, ఇంకొక శివ శోభన్ అని ఇంకొక అతను, ముగ్గురిని ఈ 5 మందిని కేసు పెట్టి హత్య కేసు అని పెట్టారు. దాని తర్వాత ఈ డాక్టర్ని, డాక్టరు కూడా కుమ్మక్కయ్యాడు కదా, ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు. సో డాక్టర్ మీద కూడా హత్యా నేరం పెట్టి మొత్తంగా 6 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు రిమాండ్లో ఉన్నారు. ఇది ఆ ఏరియాలో సంచలనం అయిపోయింది. ముఖ్యంగా ఆ పిల్లవాళ్ళందరూ విపరీతంగా ఏడుస్తూ అన్నం తినకుండా ఉన్నారంట, మా డాడీ ఏమయ్యాడు, మా డాడీ ఏమయ్యాడు అని. సో వాళ్ళని వాళ్ళ దీన్ని చూడలేకుండా ఉన్నాము అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే వాళ్ళకి ఈయన ఎప్పుడు చూసినా వాళ్ళతోనే తిరిగేవాడు, వాళ్ళని ఎత్తుకొని చిన్నపిల్లల్ని ఎత్తుకొని తిరిగేవాడు. ఆయన ఫోటోలు కూడా పిల్లలతోనే ఉన్నాయి, పిల్లల్ని ఎత్తుకొనే ఉంటున్నాడు. ఆయన లైఫ్ని వాళ్ళకి అంకితం చేశాడు. ఇప్పుడు సడన్గా ఆయన చనిపోయాడు అంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో మా గతి ఏంటి అన్న ఒక భయం నెలకొనింది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఆయన్నే చంపేసిన వాళ్ళు ఇంకా ట్రస్ట్ మెంబర్స్ని కూడా చంపేస్తారేమో అన్న భయం ట్రస్ట్ మెంబర్స్కి కూడా ఉంది. సో వాళ్ళు కూడా ఇప్పుడు మాకు సెక్యూరిటీ ఇవ్వండి, వాళ్ళకి జైలుకి పోయినా కూడా జైల్లో నుంచే కూడా చేయించగలరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇంత ఆస్తిని వదులుకోలేకే చంపారు. ఇప్పుడు ఆయనే చనిపోయినాక ఇంకే ఆస్తిని వదులుకోవడానికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. ఖచ్చితంగా వాళ్ళు బయటకు వస్తారు, మళ్ళీ మమ్మల్ని చంపుతారన్న భయంతో ట్రస్ట్ వాళ్ళు కూడా మనం రిజైన్ చేసేసి వెళ్ళిపోదామా లేకపోతే ఏం చేద్దామని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇది క్లియర్గా ఆస్తి కోసం చేసింది. రెండోది ఆయన చేసిన తప్పేం లేదు, అనాథలకి సేవ చేద్దాం అనుకున్నది
ఆయన చేసిన తప్పు. సో ఆయన ఇది తమ్ముడు మరదలే చేస్తారని పసిగట్టలేకపోయాడు. నిజానికి వాళ్ళు గొడవ వేసుకున్నప్పుడన్నా ఈయన కొంత ఐడియా వచ్చి ఉండాలి, కానీ వాళ్ళు ఇంతకు తెగిస్తారు అని అనుకోకుండా ఉండొచ్చు ఆయన. దాంతో ఆయన నెగ్లిజెన్స్గా ఉన్నాడు. కానీ వీళ్ళు ఆస్తి కోసం ఆయన్ని లేపేస్తే ఏమవుతుంది, మా వరస్ట్ అయితే కేసు అవుతుంది, లాయర్లతో బయటకు రావచ్చు అన్న యాంగిల్లో వాళ్ళు డిసైడ్ అయినట్టుగా కనబడుతుంది. అయినప్పటికీ వాళ్ళు చాలానే ప్లాన్ చేస్తారని చెప్పచ్చు. మామూలుగా మనం చాలామంది హత్య ఎలా చేయాలో వరకే ఆలోచిస్తారు, వీళ్ళు హత్య ఎలా చేయాలి, దాని నుంచి పోలీసుల్ని ఎలా నమ్మించాలి అనేది కూడా ప్లాన్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఎస్పీ స్థాయిలో వెళ్ళింది కాబట్టి విషయం, ఎస్పీ చొరవ తీసుకోవడం వల్ల ఇది జరిగింది. లేకపోతే మామూలు కింది స్థాయి పోలీసులు అయితే దీన్ని పెద్ద పర్సూ చేసినట్టు కనబడలేదు. ఎందుకంటే వాళ్ళకి డాక్టర్ సర్టిఫికేట్ ఉంది, పోస్ట్ మార్టం క్లియర్గా అనేది వాళ్ళు నమ్మారనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు తెలివిగా డాక్టర్ను కూడా మేనేజ్ చేశారు, అది బేసిక్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.